విజయవాడలో మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆలోచిద్దాం. మమ్మల్ని ఎంజాయ్ చేసుకునేవండి సార్ ఈ సక్సెస్. ప్లీజ్ ఇది ఇన్స్పిరేషన్ నాకు ఎవరు తెలియదు అండి, అది శ్రీకాంత్ గారే. ఆయన ఎప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు 3 ఇయర్స్ ఆయన కథ మీద కూర్చున్నప్పుడు నాకు రాజుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన ఈ కథకి ఇద్దరు పెద్ద హీరోలు ఉంటే బాగా రీచ్ ఎక్కువ ఉంటుందని ఎప్పుడు ఆయన అంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన నన్ను కలిసి నాకు ఈ కథ చెప్పినప్పుడు కూడా 10 నిమిషాలే చెప్పారు నాకు ఆయన. బట్ ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎందుకో తెలియని ఆనందం వచ్చింది నాలోంచి. ఆ 10 మినిట్స్ ఏంటండి, అదే సినిమా చూసినప్పుడు కూడా వచ్చింది, అదే రిలీజ్ అయినా కూడా వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక్క నిమిషం సార్, మనం ఇప్పుడు సీతమ్మ గట్ల సినిమాలు చెట్టు దాన్ని నుంచి ఎనర్జీని తీయొద్దు సార్, మల్టీ స్టారర్ అని మీరు అనొద్దు సార్ ప్లీజ్. ఇది ఒక చాలా గొప్ప సినిమా అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్. అనవసరంగా దీని నుంచి మల్టీ స్టారర్ అని డివియేట్ చేస్తున్నారు సార్ ప్లీజ్. అందులో నానమ్మ అంటారు కదా పెద్దోడికి పొద్దున అయితే సాయం. పొద్దున పెద్దోడికి అయితే సాయంత్రం చిన్నోడికి వద్దని డెఫినెట్గా అయిపోయినట్టు. స్పీడ్ చేద్దామని అనుకున్నాను సార్, బట్ సీతమ్మ అగట్ల సినిమాల చెట్లు చాలా మంది ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు అండ్ ఎప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చేసినప్పుడు దిష్టి బాగుంటుంది, ఇద్దరు పెద్ద హీరోలు చేసినప్పుడు దిష్టి డబుల్గా ఉంటుంది. సో అందుకు 2-3 నెలలు డిలే అయింది, బట్ స్టిల్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కంప్లైంట్ చేయట్లేదు ఎవరు. అది ముందే చెప్పానండి, నేను ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు మర్చిపోలేను. ఆయన దగ్గర నుంచి డెడికేషన్ కానీ ఒక స్క్రిప్ట్లో ఆయనకున్న నాలెడ్జ్ నాకు తెలిసి ఏ హీరోకి లేదు. సో మా డెఫినెట్గా శ్రీకాంత్ గారికి ఆయన చాలా హెల్ప్ అయి ఉంటారు ఈ సినిమా అప్పుడు. అండ్ ఐఎమ్ చాలా అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఆయనతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అలా అయిపోయిందంతే. మెయిన్ క్యారెక్టర్ పెళ్లితోనే స్టార్ట్ అవుతుంది అందరినీ కలపడం అనేది. దానికి ఆన్సర్ నేను చెప్తాను, అంటే నేను ఒక ఆడియన్ గా చూస్తాను సినిమాని. ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు నాకు వాళ్ళే ఇంపార్టెంట్. సినిమా చూసేటప్పుడు పక్క నుంచి ఏ క్యారెక్టర్లు వస్తున్నాయి ఏంటంటే ట్రావెల్ గా. ఇద్దరు హీరోల కథ ఇది, అన్నదమ్ముల కథ. సో అదర్ క్యారెక్టర్స్ మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాయి సినిమాలో. ఆ ఉద్దేశంతోనే మేము సినిమా అనుకున్నాం. సార్ మళ్ళీ సారీ సార్, ఏమనుకోబాకండి. ఈ సినిమాని మీరు డీటెయిల్గా లోపలికి వెళ్ళి సినిమా గురించి అడగలేదు సార్, నాకు చాలా సారీ. మా సినిమాని ఇన్సల్ట్ చేసినట్టుంటుంది. సో ప్లీజ్, ఈ సినిమా ఎందుకో నాకు బాగా నచ్చిందండి. ఒక కనెక్ట్ ఉంటుంది లైఫ్లో, అది జరిగిందని మేము అందరం అనుకున్నామండి. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా రాలేదు. ఐ వాజ్ జస్ట్ కమింగ్ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అదే అదే, ఎవరు ఎవరు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉన్నారు? సో మీకు ఎండ్లో ఒకటి సీన్ ఉంటుందండి, బామ్మ అడుగుతుంది అరే మీరు ఇద్దరు ఏదైనా చేసి చూడండి సార్, ఏదైనా సరే సాధించుకోగల కెపాసిటీ ఉన్నది అని అనిపిస్తే చాలండి, ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అయితే దానికంటే ముందు ప్రకాశ్ గారు చెప్పారు కదా, మన ముఖం మీద రాసేస్తాడు భగవంతుడు, ఏదేమో వాదా లేదు. సో అదే దానికి సమాధానం చెప్పేసి అనుకుంటున్నాను అంతే. ధైర్యం లేదండి, నా కెరీర్లో ఏమన్నా సేఫెస్ట్ ఫిల్మ్ నేను అనుకుంటే అది సీతమ్మ గట్ల సినిమాలో చెట్టేది. ఇవాళ అందరూ పెద్ద హిట్ అయిపోయినాక మహేష్ బాబుకి ధైర్యం ఎక్కువ, గచ్చు ఎక్కువ, ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు అని అన్నారు. బట్ నిజం చెప్పాలంటే నేను తీసుకున్న సేఫెస్ట్ డిసిషన్స్ ఈ సినిమా చేయటమే. అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ సక్సెస్. ఆ ఫీలింగ్ మా ఇద్దరికి రాలేదండి. ఆయన కథ చెప్పినప్పుడు, శ్రీకాంత్ గారు కథ చెప్పినప్పుడు ఇద్దరు బ్రదర్స్ మధ్యన ఫస్ట్ ఆయన చెప్పిన డైలాగే నాకు ఇది. పెద్ద ఆయన ఫోన్ చేస్తాడు, చిన్న ఆయన ఏరా అంటాడు, పెద్ద ఆయన ఏరా ఏరా, మళ్ళీ ఈయన అంటాడు, మళ్ళీ ఆయన ఏరా. అది చాలా మాకు బాగా నచ్చిందండి. సో అది చేసేటప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది నాకు కానీ వెంకటేష్ గారు కానీ. మీరు అడిగిన థాట్ అయితే నాకు రాలేదు సార్. చిన్నోడు పెద్దోడే కదండి, పేరు చెప్పలేదు కదా మేము సినిమాలో దేనికి. అదే అదే కొత్తదా సినిమా కథ.
అది ఇప్పుడే చెప్పేస్తే మీరు ఎందుకు వస్తారని తర్వాత ఆ సినిమాలో చూడాలి కదా. నెక్స్ట్ సుకుమార్ గారి సినిమా అది రిలీజ్ అవబోతుంది డెఫినెట్ గా. బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కదండి, మనం ఎందుకు వెళ్ళటం ఇక్కడ? ఎవరు కోరుకోవట్లేదు సార్, నేను అక్కడ వెళ్ళి అసలు మనం పంపించేస్తారండి, ఫ్లైట్ దిగంగానే పంపించేస్తారు. అలా పని లేదనుకున్నారా ఏంది? మీరు ఎన్నిసార్లు చూసారండి సినిమా? చాలా సార్లు, చాలా ఎక్కువ సార్లు చూసినట్టున్నారు. అది నిజంగా మా తెలియదు బాబోయ్, ఎన్నిసార్లు చూసారండి సినిమా మీరు? ఎంత జరిగిందా సినిమాలో, ఎంత రాశారా మీరు? అది తెలియదండి, అలా జరిగిపోయింది. అది మీరు అర్రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మనోడు ఓకే ఓకే, నువ్వు ఆగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కనెక్షన్ తప్పుకున్నట్టు నేనంత దీనికి రాలేదండి, నిజం చెప్తానంట ప్రయత్నం అది. ఒకసారి సార్ మా మైక్ అంటే చెక్ చేయండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. నేను మీడియా ప్లీజ్ ఎక్స్ట్రాడినరీ అండి, నిద్ర పట్టట్లేదండి కలెక్షన్స్ ఉంటే. నిజం మామూలు కానీ 12 గంటల వరకు అన్ని క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను. ఎవ్రీడే ఫుల్ సాటిస్ఫైలో ఫుల్ మిల్స్ చెప్పాను కదా. చాలా రికార్డ్స్ లో ఉంది, సెకండ్ వీక్ లాగా ఉంటే ఇండస్ట్రీ రికార్డ్ అవుద్ది. సో వెయిట్ అండ్ సీ. కథ చెప్పినప్పుడు నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు హీరోలు అంటే ముందు నాకు దడ పుట్టింది.
ఇద్దరు హీరోలు వద్దాం, శ్రీకాంతే పట్టుబట్టి ఈ సినిమా ఇద్దరు హీరోలు చేయాలని ఇద్దరు హీరోలు ఒప్పుకోవడం నిజంగా ఈరోజు ట్రెండ్ సెట్ కావడానికి ఇద్దరు హీరోల వల్లే జరిగింది. అది లేకుండా ఒక మంచి సినిమాగా ఉండిపోయేదేమో కానీ ఇలా ట్రెండ్ సెట్ అయ్యేది కాదు. వాళ్ళిద్దరి వల్లే ఇవాళ ఈరోజు సినిమా ట్రెండ్ సెట్ అయింది. శ్రీకాంత్ లాగా డైరెక్టర్స్ కథలు తెస్తే డెఫినెట్ గా చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఎక్కువ ఎక్సైట్ నాన్న, మామూలు సినిమాలు చేద్దాం అవన్నీ ఎందుకు ఇప్పుడు. మరి సినిమా అనేది ఎప్పుడు నన్ను ఎక్సైట్ చేస్తే నేను చేస్తానండి. దానికి సీతమ్మ నేను ఇందాక రీజన్ చెప్పింది కూడా అదే. సీతమ్మ ఇట్లా సినిమాలు చెప్పి నాకు శ్రీకాంత్ గారు 10 నిమిషాలు చెప్పినప్పుడు తెలియని ఆనందం ఎక్సైట్మెంట్ ఉంటే నేను డెఫినెట్ గా సినిమాని చేస్తాను. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించేస్తా. నెక్స్ట్ నాకు 2 సినిమాలు కన్ఫర్మ్ అయినాయి, వాటి గురించి ఆలోచిస్తాను. పైరసీ అనేది సినిమా అర్జున్ అప్పటి నుంచి, బట్ సీతమ్మ వాకిట్లో సినిమాలు సినిమాలు రావటం చాలా రేర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను 2 ఏళ్ళు నేను చెప్తున్నానండి, నాకు వేరే ఎక్కడ ఇంట్రెస్ట్ లేదండి, తెలుగు సినిమాలోనే ఉందా అనుకుంటాను. అదండి మీరు ఏదో ఒకటి రాసేసి రేపు ఎందుకంటే ఏంది చెప్పండి. మొబైల్ ఆర్డర్ చేస్తుంది బాగా. అవి ఇప్పుడే ఉందండి, మామూలు సినిమాలు చేద్దాం. మూడు సంవత్సరాలు కష్టపడి సినిమాని తయారు చేశాడు, 2 ఒక్క నిమిషం మాట్లాడి అండి. ఇలాంటి సంతోషంగా ఉన్నాను. ఈ కథ చెప్పినప్పటి నుంచి కూడా అడుగడుగున ఇద్దరు కూడా చాలా కోఆపరేట్ చేసి చాలా చక్కగా ప్రతి విషయంలోనూ ఎంత ఎంకరేజ్ చేశారు, అందుకని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, వెంకటేష్ గారికి మహేష్ గారికి. అలాగే దగ్గరుండి ప్రతి ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ ఇంత అందంగా రావడానికి దిల్రాజ్ గారు చాలా సహాయం చేశారు. సో ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది వింటా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక కామన్ మ్యాన్ యొక్క మనసులో ఉన్న ఫీలింగ్స్ని పట్టుకుని ఒక కథ చేద్దామని ఒక ఆలోచన రావడం, అది ఎంత చక్కగా అందరికీ రీచ్ అవడం, అదంతా చూస్తూ ఉంటే నిజంగా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయాలనేది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంట్రాక్షన్ ఇచ్చాము, అందరు అన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ చెప్పారు. మీరు అడుగుతుంటే ఇదే రిపీట్ అవుద్ది అడిగిన క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేశ్
ఓకే